నమస్తే అన్న. నమస్తే అన్న. ఇక్కడ కొల్లాపూర్లో కదా? అవునవును అన్న. ఎట్లా ఉందన్న ఇక్కడ రాజకీయ పరిస్థితి? మూడు పార్టీలు ఉన్నాయి కదా ఇక్కడ ఈసారి? మూడు పార్టీలు అన్న. గత నాయకులు ఒక ఆయన ఏమో 20 సంవత్సరాలు పరిపాలించిండు ఈ నియోజకవర్గాన్ని, పార్టీలు మారిండు, అన్ని పార్టీలు మారకుండా వచ్చిండు. ఇంకో ఆయనకు ఒక అవకాశం ఇచ్చినాం, ఆయన కూడా పార్టీ మారిండు. ఇంకో వ్యక్తి ఎల్లని సుధాకర్రావు సార్, ఇంకో వ్యక్తి ఉన్నాడు ఇక్కడ నియోజకవర్గంలో. కానీ గిరిజనులు మెయిన్గా మేము ఎస్టీ వాళ్ళం, ఒక నిరుద్యోగిగా మాట్లాడుతున్నా. ఎస్టీ గిరిజన తాండాలు 35 తాండాలు ఉంటాయన్నా, 15,000 ఓటు బ్యాంక్ ఉంటుంది. మీరు ఏ తాండకు ఏ తలుపు తెరిచినా ఇంటికాడ ఎవ్వరుండరు. గిరిజనులంతా సిటీలో పోయి ఆటోలు నడుపుకుంటా, వాచ్మెన్గా ఉంటూ, ఒక మేస్త్రి పని చేసుకుంటా బతుకుతారు. నియోజకవర్గంలో 15,000 ఓటు బ్యాంక్ ఉన్న గిరిజనులు, తాండాల్లో మాత్రం ఒక 5,000 గిరిజనులు కూడా లేరు. ఏ తాండకు బస్సు సౌకర్యం లేదు, ఏ తాండకు అసలు రోడ్లు కూడా లేవు. దళిద్రం ఏంటంటే, స్వతంత్రం వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు నియోజకవర్గంలో తాండాలకు రోడ్లు లేని పరిస్థితి ఉంది, చాలా దారుణంగా ఉంది. ఈసారి అయితే తాజా మాజీలు ఇద్దరికైతే లంబడోలు అనుకుంటారు. హైదరాబాద్లో బతికే కన్నా సుధాకర్ రావు సార్ కొల్లాపూర్లో ఏదో చేయబోతుండు, గెలిస్తే ఏదో చేస్తాడు అనేది అయితే ఉంది. కావున అందరూ లంబడోళ్ళందరూ ఈసారి కంపల్సరీ సార్కి ఎక్కువ మెజార్టీ చూపించే అవకాశాలు ఉన్నాయి సుధాకర్ రావు సార్ గారికి. ఇంకోటి మొన్ననే సార్ అన్నాడు, ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని సేవాలాల్ మహారాజ్ విగ్రహం, అంటే ఒక లంబడి జాతి సేవాలాల్ మహారాజ్ విగ్రహం కడతాం, రాష్ట్రంలో ఏలేని కొల్లాపూర్లో ఉండాలని సార్ ఒకటి. దానివల్ల ఆఫ్టర్ మొత్తం చేంజ్ అయ్యారు లంబడోలు. 90% కంపల్సరీ ఎస్టీ జాబితా అంతా ఎవరెవరు ఉన్నారో సిటీలో వాళ్ళు కూడా అందరు కాంటాక్ట్లో ఉన్నారు. ఈసారి అందరినీ సారి గెలిపించాలి. తాండాలకు ఇప్పుడు వరకు వాళ్ళకి గెలిపించినాం, బస్సు లేదు, రోడ్డు లేదు. అసలు హైదరాబాద్లో బతికేంత పరిస్థితి తెస్తారు? ఆటోలు నాటుకుంటా బతుకుతారు పిల్లలు. అందరూ ఒకటే ఆలోచిస్తారు, కంపల్సరీ ఈసారి సారిని గెలిపించాలనే ఉద్దేశం మీద ఉందనా నియోజకవర్గ పరిస్థితి? యూత్ కూడా అట్లనే ఉన్నారా? యూత్ చాలా మారారు సార్ కోచింగ్ వల్ల. సార్ 10,000 మంది యూత్కి కోచింగ్ ఇప్పించడం వల్ల కొల్లాపూర్లో ఏ యూత్ అయితే 40,000 మంది యూత్ ఉన్నారు, దాంట్లో 30,000 యూత్ మాడకం సుధాకర్ రావు సార్ గురించి మాడకం పక్కా ఆలోచిస్తారు. నియోజకవర్గం వ్యాప్తంగా సుధాకర్ రావు సార్ గురించి యూత్ ఎక్కువ ఆలోచిస్తారు. అంటే మీ పరంగా చూసుకుంటే ఇప్పుడు మూడు పార్టీలకి ఏ పార్టీకి ఎక్కువ అంటే మొగ్గు చూపుతున్నారు జనాలు? అంటే పార్టీలు మారే వాళ్ళకి అట్లా అనుకుంటున్నారా, లేదంటే ఈసారి ఎవరైనా కొత్త నాయకుని ఎన్నుకుందామని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? కొత్త నాయకులు అయితే ఉందనా, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పార్టీ గెలిచి ఆ పార్టీకి పోతారు, అధికారం ఉన్న పార్టీలకు వాళ్ళు పోతారు. ఈయన అట్లా కాదు కదా, ఒకటే పార్టీలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్న పార్టీలో ఉన్నాడు, ఏదైనా ఉంటే ఏదైనా చేస్తాడు అనే నమ్మకం సార్ మీద వచ్చింది. ఇంకోటి 4 లక్షల జీతం ఇచ్చిపెట్టి నేను పుట్టిన గడ్డకు ఏదో సేవ చేయాలి, ఏదో చేయాలని వచ్చిందని పబ్లిక్ ప్రతి ఒక్కరు పాదయాత్ర ద్వారా ప్రతి గుండెకి సార్ తట్టింది కాబట్టి ఈసారి కంపల్సరీ చాయిస్ ఉంటుంది. నియోజకవర్గంలో కంపల్సరీ చాయిస్ ఉంటుంది. మా ఎస్టీ మార్గం కంపల్సరీ 90% ఎస్టీ ఓట్లు అయితే సుధాకర్ రావు సార్ గారికి కంపల్సరీ పడతాయి.